కమల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించినటువంటి సినిమా ఉందా లేదా సినిమా ఈరోజు ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నటులు, సోదరులు, మిత్రులు జీవ గారు, మరి అదేవిధంగా ఆర్కే గారు, మరియు ఈ యొక్క సినిమా డైరెక్టర్ అయినటువంటి శివప్రసాద్ గారు, మరియు ప్రొడ్యూసర్ కమల్ గారు, మరి ఈ యొక్క యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క ట్రైలర్లోనే మనం చూడడం జరిగింది దాదాపుగా సస్పెన్స్ థ్రిల్లర్, అంటే ఏ విధంగా క్యూరియాసిటీ బిల్టప్ అవుతుందో ట్రైలర్ చూడగానే. ఈరోజు సినిమాకి ఒక శాంపుల్ లాంటి ట్రైలరు, మరి ఈరోజు సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత ట్రైలర్ ద్వారానే సినిమా వ్యాపారం కానీ ఆడియన్స్ కానీ మరి వస్తున్నటువంటి సందర్భం. మరి థియేటర్కి ఈరోజు ట్రైలర్సే దాదాపుగా కొన్ని లక్షల కోట్ల వ్యూస్, అంటే దాదాపుగా సినిమా కంటే బిఫోరే ట్రైలర్ చూసి ఆ సినిమాకు వెళ్ళాలా లేదా అనే నేను షూటింగ్ సందర్భంగా గమనించింది ఏమిటంటే, ఈ హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయినప్పటికీ కష్టపడి ఇష్టపడి చాలా బాగా చేశారు అనడం కంటే దర్శకులు శివ గారు చేయించుకున్నారు, అక్కడ కాంప్రమైజ్ కాకుండా తనకేం కావాలి అన్నది రాబట్టగలిగారు. నటు ఈ నటులందరి దగ్గర నుంచి సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ఆయనకేం కావాలో వివరంగా చెప్పి మరీ చేయించుకున్నారు. అది ఆయన పని అయిపోయేంత వరకు కూడా ఆయన అక్కడ స్పాట్లో ఉండి చక్కగా ఎలాంటి ఇది లేకుండా ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నిర్వహించారు. ప్రతి చిత్రం విజయవంతం కావడానికి ముఖ్యమైన వాళ్ళు మీరే ముందున్నారు, ప్రెస్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ, మీ ఉత్సాహం మీరు ఇస్తారని ఆశిస్తున్నాం. ఈ చిత్రం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే ఒక ప్రయోగాత్మక చిత్రం అంటారు చాలామంది, చాలా చిత్రాలను చూశారు అందులో ప్రయోగం ఏమి ఉండదు, కానీ ఇది మాత్రం పక్క ప్రయోగాత్మక చిత్రం. ప్రస్తుత సమస్య శబ్ద కాలుష్యం, దాని మీద చేసిన ఈ సినిమా ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది, ఎలాంటి ప్రమాదాలు దారితీస్తాయి అనేది చక్కగా చూపించారు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చిన్న సినిమాలు కష్టం మీ అందరికీ తెలుసు. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ తీసుకొచ్చే వరకు ఎంత కష్టపడతారో ప్రొడ్యూసరు డైరెక్టర్లు, దానికంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడ్డారు. ఎందుకంటే ఒక నావెల్ పాయింట్, చాలా కొత్త పాయింట్ని తీసుకుని శివప్రసాద్ గారు దాన్ని తీయడం జరిగింది. హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళే, మొత్తం ప్యాడింగ్ మాత్రం మంచి ప్యాడింగ్, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు పెట్టుకున్నారు. అంకిత అండ్ రామకృష్ణ హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు, కొత్తగా చేసినట్టు ఉంటుంది మనకి. స్క్రీన్ అపీరియన్స్ కూడా చాలా బాగుంది వాళ్ళిద్దరిది. అండ్ చాలా సీన్స్ దీంట్లో థ్రిల్ చేస్తాయి ఆడియన్స్ని, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సస్పెన్స్ థ్రిల్లర్ చాలా వచ్చినాయి ఈ జానర్లో, బట్ ఇంకొక స్పెషల్ ఫిలిం చాలా కష్టపడి చేశారు. మీ సపోర్ట్ కావాలి ప్రమోషన్లో కానీ అండ్ జనాల్లో తీసుకెళ్ళటం అండ్ రివ్యూల విషయంలో కూడా మీ సహాయం చాలా కావాలి. మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రసాద్ గారికి, కమల్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ సినిమా బాగా ఆడాలి, మా ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి, మా సినిమాను కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్స్ అ లాట్, లవ్ యూ ఆల్. అయితే మాకు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి నిన్న సాయంత్రం వరకు మేము ఫేస్ చేసిన క్వశ్చన్ ఒకటే, కొత్త వాళ్ళు కదా అని. కరెక్టే అండి, డైరెక్టర్ కొత్తవాడు, నేను కొత్త, ప్రొడ్యూసర్ని, హీరో కొత్త, హీరోయిన్ కొత్త. అలాగే మేము తీసుకున్న కాన్సెప్ట్ కూడా కొత్త కాన్సెప్ట్ అండి, అది మాత్రం మేము గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా డిసెంబర్ 1st వీక్ 2nd వీక్లో మేము ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు అంకిత మూలేరండి, బెంగళూరులో పుట్టాను, హైదరాబాద్లో పెరిగాను. నా మూవీ డెబ్యూ ఉందా లేదాతో అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కమల్ సార్కి, శివ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను.
అండ్ శివ సార్ వచ్చేసి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ప్రతి సీన్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా చాలా నీట్గా గైడ్ చేశారు. మాకు వర్క్ చాలా ఈజీగా అయింది. అండ్ మూవీ షూట్ వచ్చి విజయవాడ హైదరాబాద్లో జరిగింది. అండ్ ఈ మూవీకి స్క్రిప్టే హీరోనండి. అండ్ ఈ స్క్రిప్ట్ వచ్చి ఒక కొత్త లైన్ ఉంటుంది, సౌండ్ మనుషుల మీద ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనేది కాన్సెప్ట్. అండ్ ఈ మూవీతో మా అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సినిమాలో చాలామంది అంటే టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ చాలామంది న్యూ కమర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ ఛాలెంజింగ్ వర్క్ ఉండింది, చేసాము, కష్టపడి చేసాము. సో కొత్త వాళ్ళతో చేయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మీ అందరికీ హోప్ సినిమా చాలా బాగా నచ్చుతుందని. సో కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మలకపురం శివ సార్. యాక్చువల్గా ఒక కొత్త మూవీ ఒక కొత్త కాన్సెప్ట్ అనగానే సార్ ఎంకరేజ్ చేసింది. ఐ హోప్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అంతేకాకుండా ఈ సినిమా కాన్సెప్టెడ్ బేస్ మీద నడుస్తుందండి. ఈ ఇందడ మన హీరోయిన్ అంకిత చెప్పినట్టు ఈ సినిమా స్టోరీ ఇస్ ద హీరో అండ్ క్యారెక్టర్స్ ఆర్ ద సపోర్టింగ్ ఫర్ దట్ స్టోరీ. అంతేకాకుండా ఈ మూవీలో ఫోటోగ్రఫీ చాలా బాగా వచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ద మూవీ చాలా మీకు ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది అవుట్పుట్ని. సినిమా వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ వీక్లో మేము ప్లాన్ చేస్తున్నాం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అయితం కమల్ గారికి నేను ఎప్పుడు దాన్ని రుణపడి ఉంటాను. అంతేకాకుండా నాకు ఈ మూవీలో ఝాన్సీ గారు, జీవా గారు, రామ్ జగన్ సార్ అండ్ కుమార్ సాయి వీళ్ళు ఫోర్ క్యారెక్టర్స్ ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క టర్నింగ్ ట్విస్ట్ ఇస్తూ సబ్జెక్ట్లో, అంతేకాకుండా ఈ కథని ముందుకు నడిపించే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఖచ్చితంగా మీకు థియేటర్లో ఇది ఒక థ్రిల్ని అయితే మీకు ఇస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అండి ఇది, ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు దాకా ఇండియాలో అయితే ఇంతవరకు రాలేదు. ఖచ్చితంగా మీ అందరిని థ్రిల్ చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.